హాస్పిటల్లో జాయిన్ అయిన అధికార పార్టీ ప్రెసిడెంట్ సోమశీలేశ్వర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉంది. ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయనను ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు. ఈరోజే సిజరియన్ చేయాలన్నారు, అందుకే మీకు కబురు పంపించాను. సిజరియన్ చేస్తే నా భార్య చనిపోతుంది కదా. మీ భార్యకి బ్రెయిన్ డెడ్ అయిన రోజే తను గర్భవతి అనే సంగతే కాదు, అసలు తను బ్రతుకున్న సంగతి కూడా తనకి తెలియదు. 5 నెలల నుండి వెంటిలేటర్స్ ద్వారా తనని కాపాడుకుంటూ వస్తుంది. కేవలం ఈ డెలివరీ కోసమే కదా. ఈ డెలివరీ అయితే తన ప్రాణమే పోతుంది. అలా కాకపోతే తన ప్రాణంతో పాటు బిడ్డ ప్రాణం కూడా పోతుంది. నా భార్య చనిపోకుండా డెలివరీ చేయాలా సార్? భగవంతుడి గారు సంతకం చేయండి. తాగరా? నాకు అలవాట్లేదు, నేను తాగను. సీనియర్ ని చెప్తున్నాను, తాగాలి. తాగుబే. నేను తాగను. దీన్ని పైకి తీసుకురండిరా. వీడి బట్టలు ఒడదీయండిరా. వదలండి. ఘోషణాయ తిట శివతాండవాయ సంఘర్షం సంఘర్షం అత్యంత సంఘర్షం.
నేను ఆ కాలేజీకి వెళ్ళను సార్. ఊరు వెళ్ళిపోతాను సార్. ఈ కాలేజీలో ఇలా జరగడం ఫస్ట్ టైం కాదు సార్. లాస్ట్ ఇయర్ పద్మ అనే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు కూడా ఈ కాలేజ్ చైర్మన్ భాష పట్టించుకోలేదు. ప్రిన్సిపల్. Yes. మీ కాలేజీ సీజ్ చేస్తున్నాను. వాడైనా చూడు. అవును సార్, కాలేజ్ చైర్మన్ భాషనే. మంచి. చెప్పండి భాష, నేను ఎస్ఐ రమేష్ని మాట్లాడుతున్నాను. సన్నాసుల్లారా, స్టేషన్ లోనే మిమ్మల్ని మర్డర్ చేస్తా. నా కాలేజ్ అని తెలిసి మూయిస్తారా మీరు? బద్మాష్, ఒకే ఒక గంటలో నా కాలేజ్ ఓపెన్ కావాలి, లేదంటే మీ పోలీసులు ఒంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కర్టెన్లు గుట్టిస్తా. ఆ హౌలేగానికి చెప్పు బాషా ఫోన్ చేసిండని. ఆ సిఐ గాడు నాకు వెంట్రుకతో సమానంబే. మా మీద మీ జులుం దగ్గాలే, లేదనుకో రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైతుంది. మా వాళ్ళ కాలేజీలను మూయించాలని చూసిండ్రో కబడతారు. సన్నాసుల్లారా, స్టేషన్ లోనే మిమ్మల్ని మర్డర్ చేస్తా. రే బద్మాష్, ఒకే ఒక గంటలో నా కాలేజ్ ఓపెన్ కావాలి, లేదంటే మీ పోలీసులు ఒంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కర్టెన్లు గుట్టిస్తా. మా మీద మీ జులుం దగ్గాలే, లేదనుకో రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైతుంది. కదిలేరా కాల్చి పారేస్తా నా కొడకల్లారా. నేను ఎందుకు కొట్టానో తెలుసా? నన్ను అమ్మనా బూతులు తిట్టేవని కాదురా, నన్ను పీకుతాను పిసుకుతాను అన్నందుకు కాదురా. మా కాకి బట్టలని డోర్ కర్టెన్లుగాను సోఫా కవర్లుగాను కుట్టించుకుంటా అన్నావు చూడు, అందుకు కాదురా. మా వాళ్ళంటే అంత చులకనా అన్నావు చూడు, అందుకురా కొట్టాను. మా వాళ్లకు రక్షణ లేదన్నావు చూడు, అందుకు కొట్టానురా బేవకు. రై, ఇది హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే స్థానం ఉంది, ముస్లింలకు స్థానం లేదనా? హిందుస్థాన్ పెట్రోలియం అంటే పెట్రోల్ బంకుల్లో ఓన్లీ హిందువులకే పోస్తారా, ముస్లింలకు పోయిరా? రై, నీతిగా బతికితే మతాలు అనేది చూడకుండా ఈ దేశంలో భారతరత్న ఇచ్చి మరీ గౌరవించారా? ఇదే దేశంలో నేరం చేస్తే ఎవరికైనా ఉరిశిక్ష వేశారా? చట్టానికి నువ్వు ముస్లిం వా హిందూ వా క్రిస్టియన్ వా అన్నది కాదురా, నేరం చేశావా లేదా అనేదే ముఖ్యం. ఇంకొకసారి మతం పేరుతో రాజకీయాలు చేశావనుకో, కోసి కైమా చేస్తాను నా రక్కా.